దెయ్యం వల్ల మూతబడిన రైల్వే స్టేషన్. ఒక దెయ్యం వల్ల రైల్వే స్టేషన్ మూతబడ్డం ఏంటి అనుకుంటున్నారా? అవును ఫ్రెండ్స్, ఇది నిజం. ఆ రైల్వే స్టేషన్లో ఒక దెయ్యం తెల్ల చీరతో తిరగడం, రైలు వెనక పరిగెత్తడం, జనాల్ని భయభ్రాంతులు చేయడం, ఆ కారణంగా ప్రాణాలు కూడా పోయాయి. ఆ మిస్టరీ ఏంటో చూద్దాం. వెస్ట్ బెంగాల్లో ఉన్న పుర్లియా జిల్లా హెడ్ క్వార్టర్స్ కు 43 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేగన్ కోడ్ రైల్వే స్టేషన్ ను 1967లో మూసివేశారు. కారణం, ఆ రైల్వే స్టేషన్ లో పనిచేస్తున్న ఒక ఉద్యోగి ఒక రోజు తెల్ల చీర కట్టుకున్న ఒక దెయ్యం ఒక ప్యాసింజర్ రైలు వెనక పరిగెత్తడం చూశాడట. ఆ మరుసటి రోజు ఆ రైల్వే ఉద్యోగి చనిపోయాడట. ఈ సంఘటన ఎటువంటి భయాందోళన కలిగించిందంటే, ఆ రైల్వే స్టేషన్లో స్టేషన్ మాస్టర్తో సహా అక్కడ పనిచేస్తున్న రైల్వే ఉద్యోగులందరూ ఆ రైల్వే స్టేషన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారట. ఈ కారణంగా ఆ స్టేషన్ మార్గంగా వెళ్తూ ఆ స్టేషన్లో ఆగవలసిన ప్యాసింజర్ రైళ్లు కూడా ఆ రోజు తర్వాత నుండి ఆ స్టేషన్లో ఆగకుండా వెళ్తున్నాయట. దీనివలన ఆ ప్రాంతంలోని ప్రజలు, ముఖ్యంగా రైతులు చాలా ఇబ్బందులకు గురయ్యేవారట. ఇక కథనంలోకి వెళ్తే, ఏదైనా రైల్వే స్టేషన్ అంటే అంతా ప్రయాణికులతో రద్దీగా సందడిగా ఉంటుంది. కానీ నేను చెప్పే రైల్వే స్టేషన్ అన్నిటికన్నా భిన్నమైనది. ఆ రైల్వే స్టేషన్ అంటే అందరికీ గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. తెల్ల చీర కట్టుకుని రైలు వెంట పరిగెట్టే దెయ్యం అందరికీ గుర్తుకు వస్తుంది. ఆ రైల్వే స్టేషన్లో ఏ ఉద్యోగి పనిచేయడానికి ధైర్యం చేయక ఉద్యోగాలను సైతం వదులుకుని వెళ్తున్నారు. అక్కడ ఒకరోజు ఒక ఉద్యోగి రాత్రి విధులు నిర్వహిస్తుండగా ఆ రైల్వే స్టేషన్లో రైలు ఆగింది. మళ్ళీ ఆ రైలు స్టార్ట్ అయ్యింది. విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి ఆ రైలు వైపు చూస్తున్న సమయంలో ఆ రైలు వెనకాల జుట్టు విరబోసుకుని తెల్ల చీర కట్టుకుని ఒక స్త్రీ రైలు వెనకాల పరిగెత్తడం గమనించాడు. ఎవరో ప్రయాణికురాలు పరిగెడుతుందని ఆపడానికి ట్రై చేశాడు. వెంటనే ఆమె మాయమయ్యింది. అంతే, ఆ ఉద్యోగి గుండె ఖుబేల్ మంది. దెయ్యం కనిపించడంతో ఆ షాక్కు తట్టుకోలేక ఆ ఉద్యోగి మరుసటి రోజు మరణించాడు. అదేవిధంగా చాలా మందికి ఆ దెయ్యం కనిపించడంతో జనం కూడా ఆ స్టేషన్కి వెళ్లడం మానేశారు. మెల్లమెల్లగా ఆ స్టేషన్ నిర్మానుష్యంగా మారింది. ఉద్యోగులు కూడా అక్కడ చేయడానికి నిరాకరించారు. దాంతో 1967లో ఆ స్టేషన్ను పూర్తిగా మూసివేశారు. మళ్లీ 2009లో మమతా బెనర్జీ పరిపాలనలో ఆ రైల్వే స్టేషన్ను తెరిచారు. కానీ ఏ ఉద్యోగి అక్కడ పనిచేయడానికి ముందుకు రాకపోవడంతో అక్కడ ఒక ప్రైవేట్ ఏజెంట్ను నియమించారు. అక్కడ అన్ని పనులు ఆ ప్రైవేట్ ఏజెంట్ చూసుకుంటున్నాడు. ఆ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు పగలు మాత్రమే ఉంటారు, రాత్రి అయితే ఎవరూ ఉండరు. కానీ రైల్వే అధికారులు ఇదంతా పుకార్లని, నిజం కాదని అంటున్నారు. కానీ జనాల్లో ఆ భయం మాత్రం పోలేదు. ఇది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.